హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ వెయిట్ లాస్ రెసిపీ, నేను సీ ఫుడ్తో రెసిపీ చూపిస్తున్నానండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. చూస్తున్నారు కదా, ఇది సొర చేపండి, 1 కేజీ వెయిట్ ఉందన్నమాట. దీంతో నేను సొర పిడిపి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. నాకు ఫిష్ కటింగ్ అనేది రాదండి, అందుకే బయట తీసుకున్న చోటనే శుభ్రంగా క్లీన్ చేపించి ఇలా పీసెస్ లాగా కట్ చేసి తీసుకొస్తారు. అందుకే నేను మీకు ఫిష్ పలంగా నేను చూపించలేకపోతున్నాను. ఇవి మనం తీసుకున్న తర్వాత 4-5 టైమ్స్ శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని వీటిని మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం మూతని కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి. లేదు అంటే లోపల వాటర్ అంతా కూడా మనకి పైకి పొంగిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఉడికించుకునే ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవి ఉడికేలోపు మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, గసగసాలు 1/4 టేబుల్ స్పూన్, 6-7 లవంగాలు, ఇలాచి 1, 7 వెల్లుల్లి రెమ్మలు ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. 2 ఇంచ్ అల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్లో మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 6-7 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి వేసుకుని మరీ పేస్ట్లా కాకుండా ఇలా బరక్కగా మనం బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ 2 మసాలాలతోటి మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఫిష్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకుని చేయి తడుపుకుంటూ పీసెస్ పైన స్కిన్ మొత్తం తీసేసి ఫ్లెష్ని సపరేట్ చేసుకోవాలి. ఇంకొకటి, ఈ ఫిష్కి ముళ్ళులు అస్సలు ఉండవు, ఒకటే బోన్ ఉంటుంది, అందుకే మనం ఈజీగా సపరేట్ చేసేయచ్చు. ఇలాంటి ఫిష్ మన డైట్లోనే కాకుండా పిల్లలు కూడా చాలా ఈజీగా ఇష్టంగా తింటారు. ఆల్రెడీ మనం వీటిని బాయిల్ చేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చేతికి అంటుకోకుండా ఉండడం కోసం ఇలా వాటర్ని తడుపుకుంటూ సపరేట్ చేసుకోవాలి. ఇలా ఫ్లెష్ మొత్తం తీసుకున్నాం కదా, ఇప్పుడు స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్, అలాగే ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ డైట్లో మనం పసుపు, దాల్చిన చెక్క ఈ 2 కూడా యూజ్ చేయకూడదు. మన తెలుగు సూపర్ హ్యూమన్స్ వెయిట్ లాస్ డైట్ చేసే నాన్ వెజిటేరియన్స్కి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇలా మనం సీ ఫుడ్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఎక్కువగా వెళుతుంది కాబట్టి మనకి వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా తెలుస్తుంది. అలాగే వెజిటేరియన్స్ కూడా వాళ్ళ డైట్లో ఎగ్స్ అనేది కంపల్సరిగా తీసుకుంటే మీకు వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా తెలుస్తుందని చెప్తారండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీనికి మనం తాలింపు వేసేసుకుందాం. పాన్ హీట్ చేసుకుని 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. మనం నాన్ వెజ్ చేస్తున్నాం కదా, నెయ్యి ఎక్కువే పడుతుంది. నెయ్యి కరిగింది కదా, ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15 వరకు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత 10 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, ఒకవేళ మాడిపోయాయి అంటే కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మిక్చర్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మనం కలుపుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ నేను 1 కేజీ ఫిష్తో నేను ఈ రెసిపీ చేశాను కదండి, చాలా క్వాంటిటీ వచ్చిందనమాట. నేను ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా కలిపి నేను ఈ రెసిపీ చేశాను, ఎందుకంటే నా డైట్లో రెసిపీని వాళ్ళు కూడా టేస్ట్ చేశారనమాట. చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అనుకుంటే మీరు 2-3 పీసెస్ని ఉడికించుకుని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలాలు కూడా కొంచెం తగ్గించి వేసుకోండి. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే అడుగున మాడినట్టు అవుతుంది. చెప్పాలంటే నా 1 మంత్ డైట్లో నేను సీ ఫుడ్ చాలా తక్కువ తీసుకున్నానండి. లైక్ ఫిష్ పీసెస్ ఫ్రై చేసుకోవడం అలా మాత్రమే తీసుకునేదాని అనమాట. మీరు డైట్లో ఒకేలా తింటున్నాము అని ఒకవేళ మీరు అనుకుంటే, ఇలా అప్పుడప్పుడు సీ ఫుడ్ ఇష్టపడేవాళ్ళు ఇలా ఈ రెసిపీ చేసుకుంటారని చెప్పి నేను చేస్తున్నాను. మీరు వీక్లీ వన్స్ ఇలా తీసుకుని దీంతోపాటు మీరు ఎగ్స్ కూడా కంపల్సరిగా తీసుకోవాలండి. ఇది ఒక సైడ్ డిష్ మాత్రమే మనకి శ్రీనివాస్ గారు చెప్పారనమాట. తర్వాత వచ్చి నేను ఇంకా ఈ డైట్ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి మీకు ఈ రెసిపీస్ చూపిస్తూ నేను కూడా టేస్ట్ చేస్తున్నానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా సొరపిడిపి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీన్నే సొరపిట్టు అని కూడా అంటారు. ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి మీ డైట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హెల్దీ, బీ హ్యాపీ.